ఎక్కడికి వచ్చాం ఫ్రెండ్స్? టైం వస్తా. ఇది ఐసీయూ రూమ్ అట్లా సెటప్ చూసావా? అంటే ఆయిల్ పోస్తారు కదా, ఇది పక్కన మీద పడకూడదు అని ఇట్లా సెటప్. ఏం చెప్పి కొడతారు ఏంది బకెట్లో వేసి ఆయిల్? సింపుల్ గా యాక్చువల్లీ బ్రదర్ కి 40-50 ఏజ్ అవ్వొచ్చింది థాయ్ మసాజ్ చేసేదానికి. వీడికి ఒక 20 ఇయర్స్ ఏజ్ అమ్మాయి వచ్చింది, అది ఆయన బాధ అంతా. అంత కాదు అంతే థాయ్ మసాజ్ సెటప్ ఏం చేస్తారని భయంగా ఉంది. పేషెంట్లు ఐసీయూ పేషెంట్లు ఉన్నట్టుంది. హాస్పిటల్లో లేను, మసాజ్ థాయ్ మసాజ్లోనే ఉన్నా. పర్లేదు, బాగా ప్రొఫెషనల్గా చేస్తున్నారు. ప్రస్తుతానికైతే బాగుంది, ప్రొఫెషనల్గా చేస్తున్నారు. కంప్లీట్ అయ్యాక చెప్తా చేయించుకోవచ్చా లేదా, సజెస్ట్ చేస్తా. మసాజ్కి ఇప్పుడు మళ్ళీ మసాజ్కి వెళ్తున్నాం, థాయ్ మసాజ్కి. చాలా జెన్యున్గా ఉన్నారు వాళ్ళు అయితే, అంటే మన గోవాలో లాగా అలా ఏం లేదు, ఫ్రాడ్ అవంతా. చాలా జెన్యున్ థాయ్ మసాజ్, ప్రొఫెషనల్ థాయ్ మసాజ్ అంటే సర్టిఫైడ్ వాళ్ళు ప్రొఫెషనల్గా ఉన్నారు మొత్తం యూనిఫామ్లో లాగా. సో ఇప్పుడు మళ్ళీ నిన్న నేను చేసుకున్న థాయ్ మసాజ్ మా వాళ్ళు చేసుకోలేదు, మా వాళ్ళు భయపడి ఓన్లీ ఫుల్ మసాజ్ చేసుకున్నారు. ఏం చేస్తారో ఏమో అనేసి. వీళ్ళైతే ఓన్లీ ప్రొఫెషనల్ సర్టిఫైడ్ వీళ్ళు. సో అందుకని ఇంకా నేను ధైర్యం చెప్పాను వీళ్ళకి, వీళ్ళు వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి నన్ను చావబడుతున్నారు. సో ఇంకా మళ్ళీ నేను మళ్ళీ థాయ్ మసాజ్ చేసుకుంటాను, మా వాళ్ళు థాయ్ మసాజ్ చేసుకుంటారు. థాయ్ మసాజ్ అంటే ఏం లేదు, నార్మల్ బాడీ మసాజ్ చేస్తారు. అండ్ నార్మల్ వల్గర్గా ఏముండదు, జెన్యున్గా బాడీ అంతా రిలాక్స్ అవ్వడానికి చేస్తారు. వీళ్ళంతా ఇక్కడ హనీ బూమ్ బూమ్ అంటారు కానీ అలాంటి వాటికి అంతా వెళ్ళొద్దండి, బైక్ అనే రిస్క్. ఐసీయూ రూమ్ అంతా సెటప్ చూసావా? అంటే ఆయిల్ పోస్తారు కదా, ఇది పక్కన మీద పడకూడదు అని ఇట్లా సెటప్. ఏం చెప్పి కొడతారు ఏంది బకెట్లో వేసి ఆయిల్? ఐసీయూ సెటప్, ఎయిర్ కండిషన్డ్. థాయ్ మసాజ్ ఆయిల్ మసాజ్? ఫస్ట్ వాష్రూమ్ నువ్వు ఫస్ట్ థాయ్ ఆయిల్? ఫస్ట్ థాయ్. ఇది వీడియో తీస్తా వాష్రూమ్ అంటావు, నేనైతే ఆయిల్ మసాజ్ చేసుకుంటాను. నిన్న నేను థాయ్ భయంకరంగా ఉండాలి కదా, అది విఐపి కాస్ట్యూమ్ రా. అనేది ఆయన వస్తాడు, ఆయన ఎట్టుంటాడు అలాగైతే ఇటు పక్క చూడు. మన తప్పేమన్నా ఉందారా వివేక్? బ్రో వాళ్ళు ఓన్లీ థాయ్ మసాజ్ ఒకటే చేస్తారు బ్రో, మార్చుకుందాం. అట్ట ఒకసారి యుద్ధం స్టార్ట్ చేసినాక మిడిల్లో డ్రాప్ అవ్వరు వాళ్ళు, కావాలంటే ఇంకో యుద్ధం స్టార్ట్ చేద్దాం. మన థాయ్ మసాజ్ అయిపోయింది కదా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నాకు మోసం చేసినారు బ్రో. నేనా? నాకు మోసం జరిగింది. ఎవరు ఎవరు మోసం చేస్తున్నారు? ఎవరు చేయనారు? నీకే తెలియదు బ్రో, వీడియో చూసింది. 2 నిమిషాలు బాత్రూమ్ పోయినా ఫ్రెండ్ నిన్నోడు బాత్రూమ్కి వెళ్ళమన్నాడు బ్రో. నాకు అంటే వాష్రూమ్ చుట్టూ వస్తుంది బ్రో. అవును సార్, వాష్రూమ్ ఆ టైంకి వెళ్ళకూడదు. ఒక్క నిమిషం అటు ఇటు అయినా కానీ ఆ ఏజ్లు మారిపోతాయి. మారితే తప్పులే, సంవత్సరం 2 సంవత్సరాలు మారితే తప్పులే. ఏకదమున 30 ఇయర్స్ 40 ఇయర్స్ మారిపోతుందా? ఏమన్నా అర్థం అబ్బా. మా ఊరు పంపించుకున్నది ఉండదు, మా ఊరున్న రకంగా ఉందా? యాక్చువల్లీ బ్రదర్కి 40-50 ఏజ్ అవ్వొచ్చింది థాయ్ మసాజ్ చేసేదానికి. వీడికి ఒక 20 ఇయర్స్ ఏజ్ అమ్మాయి వచ్చింది, అది ఆయన బాధ అంతా. అంత కాదు ఫ్రెండ్స్, ఫస్ట్ లేడీ నాకు వచ్చేది అట్లాంటిది లోడ్ స్కామ్ చేయండి. వీడు స్కామ్ చేసింది, దీనికి ఈ స్కామ్కి ఏం సంబంధం లేదు. సింపుల్ అలా అయిందనమాట. ఈయనైతే సాటిస్ఫై అవ్వలేదు కానీ వీడు నేను
బాగా సాటిస్ఫై అయ్యాం. అంటే ఎలా అంటే థాయ్ మసాజ్ బాగా గట్టిగా చేశారు మాకు, నడిచి నడిచి ఒళ్ళు ఊనం అయిపోయింది, చాలా రిలాక్సింగ్గా ఉన్నింది, చాలా బాగా మసాజ్ చేశారు, సర్వీస్ అయితే బాగుండింది. అంటే మీరు అనుకున్నట్టు ఈ బూమ్ బూమ్లు హనీలు కాదు, ఇదంతా వాటికి అంతా వెళ్ళొద్దండి రిస్క్. సో ఓన్లీ వెళ్ళినామా థాయ్ మసాజ్ చేసుకున్నామా రూమ్కి వెళ్ళినామా అలా ఉండాలి తప్ప హనీ గిని అన్నారనుకో హనీ బీకేస్తారు లోపల నుంచి, జాగ్రత్త. బీచ్లో సేద తీరు సన్రైజ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నాము. ఎంతుందో గోల్డ్ చెక్ చేసుకొని గోల్డ్ కొనుక్కోవాలి. చాలా డిఫరెన్స్ అయితే ఉందంట ఇండియాకి ఇక్కడికి. సో వెళ్ళి చెక్ చేసుకొని తీసుకుంటాము. బాయ్. గోల్డ్ షాపింగ్ వీడికి ఇంగ్లీష్ రాదు, మాకు థాయిలాండ్ రాదు, ఓన్లీ మోగ భాషలతో మేనేజ్ చేస్తున్నాం. ఒక గ్రాము 5723 రూపీస్, కాకపోతే ఇక్కడ 23 క్యారెట్స్, మన ఇండియాలో దొరికే 22 క్యారెట్స్, ఇక్కడ 23 క్యారెట్స్. దిస్ వన్, ఇది మా పరిస్థితి మోగ భాష. మూడు క్యాలిక్యులేటర్ హ్యాండిల్ చేస్తాను, ఎన్ని గ్రామ్స్ కావాలి ఏం చేసారు తర్వాత ఏంటో ది స్నేక్ మారుతుంది. సేమ్ మోడల్ సైడ్ రైట్ సైడ్ ఎస్ ఎస్. అది కూడా పోలే బ్రో, అది అంత బతుకుతుందంటే చైన్ వెయిట్ ఎంత ఉంటుంది చెప్పాలి? 70 గ్రాములు ఉంటాయి. ఇది అయినా కూడా 70 గ్రాముల ఎత్తుకోమోదామనే బ్రో. అంత డబ్బులు కూడా లేవు మన దగ్గర. ఎంత ఉందనుకుంటున్నావు మన దగ్గర క్యాషా? 45.6 × 22,220 ఫస్ట్ నువ్వు 2,53,000 ఎత్తుకోవచ్చు, కాకపోతే దొరికితే ఏం చెప్పు చేయలేము. మేకింగ్ ఛార్జెస్ హౌ మచ్? మేకింగ్ ఛార్జెస్ ఓన్లీ 750 మేకింగ్ ఛార్జెస్ అంట. ఆ చేయలేదు గట్టిగా పెరిగినా ఇది తెగదా? తెగదు. అక్కడ వెయిట్ పెడతాడు 30.5 × 69 ఎంత పీలో పడి 94,000 మన ఊర్లో 5,800 అది ఉంటుంది రేటు. ఇంతకుముందు చూపించు. ఏం రేట్? ఇంతకుముందు నువ్వు ఫోటో తీసినావు అది చూపించు. ఇది కాదు బా, ఇది బా నువ్వు ఫోటో 170 జరుకు జరుకు ఇంతకుంటుంది. సో అది బోల్ అయితే లేదు బా. ఇప్పుడు ఒక నిమిషం నేను చెప్తాను. ఏమైనా చేయలేదు అన్నిటికన్నా అది ఒకటి బాగుంది. 5×2,220 ఉంది ఈరోజు. వెళ్ళి యాక్చువల్ రేటు ఇది 67,710 మొగాలి. మేకింగ్ ఛార్జెస్ వల్ల ఇది అయింది. ఎంత ఎక్స్ట్రా? అయితే మేకింగ్ ఛార్జ్ చేసుకునే కూడా 2,500 మేకింగ్ ఛార్జెస్. 2,000 మేకింగ్ ఛార్జెస్తో పడితే 69,700 పడింది. అయితే ఇంకోది 1,800 పడింది. ఇప్పుడు ఇది వచ్చిన డబ్బులు ఇంటూ మన ఇండియన్ కరెన్సీ 2.5 lakh 74,000 మనకి పడేది. రెడీ అవుతామా? తీసుకున్నామా? బెస్టేనా?